పెట్టినప్పటి నుంచి చాలా డెవలప్ అవుతుంది, చాలా మంది రావడం అందరికీ నమస్కారం అండి. ఈ లాక్డౌన్ టైంలో అంటే యాక్చువల్గా ఇక్కడికి చాలామంది దాతలు రావట్లేదని నేను ఒక వీడియో చూశానండి. వీడియో చూసాను, చాలామందిని ఎంక్వైరీ చేశాను. అంటే చాలామంది ఇలా చెప్పి కరెక్ట్గా రన్ చేయక డబ్బులు వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారని ఎంక్వైరీ చేస్తే మా శ్రీధర్ గారు అండి బాగా ఎంక్వైరీ చేసి చేశారంటే వీళ్ళేంటంటే అంటే ఎవరూ లేకుండా రోడ్డు మీద పడిపోయిన వాళ్ళకి వీళ్ళు తీసుకొచ్చి జాగ్రత్తగా ఇక్కడ పెట్టి అంటే కొంతమంది నడవలేని వాళ్ళు, కొంతమంది మాట లేని వాళ్ళు, అంటే కరెక్ట్గా చెప్పాలంటే మన ఈ ఇక్కడి నుంచి వెలివేసిన వాళ్ళు అండి. ఇంట్లో ఎవరు పట్టించుకోకుండా, వాళ్ళ గురించి పట్టించుకోకుండా, వాళ్ళకి తిండి పెట్టకుండా, అంటే ఎవరు లేని వాళ్ళు చెప్పాలంటే అనాథలు, అలాంటి వాళ్ళని శంకర్ గారు తీసుకొచ్చి చేస్తున్నారంటే నాకు వీడియో చూశాను. చాలామంది ఉన్నారండి. అప్పుడు మా శ్రీధర్ గారిని అడిగితే ఎంక్వైరీ చేసి అందరూ ఎంక్వైరీ చేసి ఒక 370 మందికి, మనకి మన ఇంట్లో ఒక 4-5 మనం పోషించడమే చాలా కష్టం అండి ఒక పూటకి, అలాంటిది 370 మందిని శంకర్ గారు చేస్తున్నారంటే నిజంగా శంకర్ గారు చేతులు ఎత్తి మొక్కాలండి మిమ్మల్ని. అంటే అది చూసి నా వంతు నేను ఏదో ఒక పూట ఈ 10 మందికి భోజనం పెడితే నాకు నా పిల్లలకి బాగుంటుంది అన్నట్టు నేను వచ్చానండి ఇక్కడికి. వచ్చి ఒక పూట భోజనానికి నేను ఏం కావాలన్నీ చేసామండి. అలా పళ్ళు అవి చేసాం, అలాగే నేను శ్రీధర్ గారు చేసాం. అంటే ఇదే కాదండి, నేను ఇంకా నాకు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఈ జనాల్ని చూసిన తర్వాత ఏదో ఒకటి ఈ సంస్థకి చెయ్యాలి అని ఉందండి ఫ్యూచర్లో. మళ్ళీ నేను శంకర్ గారికి చెప్తున్నా, ఫ్యూచర్లో ఇక్కడికి వచ్చి ఏదో మంచిది అంటే నా వరకు ఉడత సాయం అంటారు కదండి పెద్దగా ఉడత సాయం, ఏదో ఒకటి డొనేట్ చేసి చేయాలని ఉంది. ఎంత చేసినా చాలదండి, మనమేంటి మనం మన ఫ్యామిలీ పిల్లలకి తింటాం, వాళ్ళకి ఎవరున్నారండి, ఎవరు లేరు. అలాంటివి చూసి నిజంగా చాలా బాధేసింది. అంటే కొంతమంది మాట్లాడలేకపోతున్నారు, కొంతమంది నడవలేకపోతున్నారు, కొంతమంది తినలేకపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ అంటే దగ్గరుండి కొంతమందితో తినిపించటం చేయటం, వాళ్ళని రెడీ చేయించటం, ఒక మనిషి రెడీ అవ్వటం, ఆ మనిషికి మన కాళ్ళు చేతులు బాగుంటే ఏదైనా చేసుకోవచ్చండి. వాళ్ళకి ఏం లేకుండా ఇందాక చూసాం ఒక అతను తినటం కూడా రాక కాళ్ళ మధ్యలో స్పూన్ పెట్టుకొని అలా తింటున్నారు. ఎంత బాధ అంటే మనం ఒకసారి ఇలా పెట్టి ఒక 2 మినిట్స్ ఉంటేనే బాధ, అలానే తన కాల్తో వేరే కాల్ సపోర్ట్ తీసుకొని స్పూన్తో తింటున్నారు. అదేనండి, మీరు కూడా మీకు తోచింది ఎవరైనా అంటే లేని వాళ్ళు అనట్లేదండి, మీకు లేకుండా బయట నుంచి అప్పు తెచ్చి చేయమంటలా, ఉన్నవాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దీన్ని చేస్తే 10 మందికి మనం సాయం చేసిన వాళ్ళు అవుతాం, 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం. అన్నం పెట్టిన దానికని ఇంక మించింది ఇంకేం లేదండి. థ్యాంక్ యూ. ఎట్లా ఫీల్ అవుతారు సార్? అక్కడ ఇంకా దీనికి మించి ఇంకా హ్యాపీనెస్ ఏం లేదండి. అంటే వెంటనే చూడంగానే మా మిస్సెస్ నేనే చూసాం, ఇద్దరికి బాధ అనిపించింది. అంటే ఎక్కడైనా ఏదైనా చేయాలి ఏదైనా సంస్థకి అంటే అప్పుడు శ్రీధర్ గారికి చెప్పాం. మేము చూసాం శ్రీధర్ గారు కూడా కరెక్ట్గా ఇదే సంస్థ పేరు చెప్పారు. అలా జరగడం చాలా హ్యాపీ అనిపించింది అండి. అంటే మనం ఎక్కడికో వెళ్ళి మామూలు చెప్తాను ఒక రెస్టారెంట్కి వెళ్తాం 5,000 10,000 అవి అవుతూ ఉంటే అలాంటి 10,000 ఒక సంస్థకి పెడితే ఒక పూట అన్నం 400 మంది తింటారు. నిజమండి అది చాలా ఇది. శంకర్ గారు మళ్ళీ చెప్తున్నా, చేతులెత్తు మొక్కుతున్నా, చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటిది ఇంకా మీరు చేస్తే ఎంతోమంది బాగుంటారు. అంటే అందులోనే ఉండొచ్చు ఎంతో, ఇప్పుడు వీళ్ళు ఎంతోమందిని కని ఉంటారు, వాళ్ళని కూడా కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకొని ఉంటారు. చాలామంది చెప్తానండి పిల్లల్ని, అంటే అలా మన తల్లిదండ్రులు లేకపోతే మనం ఇక్కడ లేవండి, వాళ్ళకి బాగాలేదు కదా వాళ్ళని రోడ్డు మీద వదిలేయటాలు అలాంటివి చేయకుండా మీరు తల్లిదండ్రులు చూసుకుంటే ఇలాంటి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అలాగే ఎవరైనా వదిలేసి చేసినా ఇలాంటి సంస్థలు ఉన్నాయి.
ఇలాంటి దేవుళ్ళు ఉన్నారు చెప్పాలంటే. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్.